ఎన్టీఆర్ శిష్యుడికి జగన్ అరుదైన ఛాన్స్. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతూ ఉంది. ఏపీ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఈ నెల 7న పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి ఆ మరుసటి రోజున కేబినెట్ను ప్రకటించనున్నారు. జగన్ తొలి విడతలో 15 మందికి 13 జిల్లాల నుంచి మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఇక ఈ నెల 12న ఏపీ నూతన అసెంబ్లీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాల కార్యక్రమం 1-2 రోజులు ఉంటుంది. వీరిని ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్ ఎవరనే అంశం కూడా ఆసక్తిదాయకంగా నిలుస్తూ ఉంటుంది. ప్రోటెం స్పీకర్ పదవి రాజకీయాలతో సంబంధం లేకుండా అసెంబ్లీలో సీనియర్గా ఎవరు ఉంటారో వారికే అవకాశం ఇస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు ఛాన్స్ దక్కింది. ఆ సభలో ఆయనే చాలా సీనియర్. ఇక ఈసారి ప్రోటెం స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై చాలా చర్చలే నడుస్తున్నాయి. ఈ పదవికి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పల నాయుడుకు దక్కుతుందని అంటున్నారు. ఆయన మంత్రి సుజయ కృష్ణ రంగారావును ఓడించారు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన దివంగత ఎన్టీఆర్ శిష్యుడు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి బొబ్బిలి నుంచి 3 సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పల నాయుడు రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనుకుంటున్న టైంలో జగన్ ఆయనకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చినట్లయింది. ఇక తాజా అసెంబ్లీలో సీనియారిటీ జాబితాలో చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే వైసీపీలో సీనియర్ అయినందున జగన్ ప్రోటెం స్పీకర్గా శంబంగి చిన్నప్పల నాయుడుకు అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా గవర్నర్ ప్రోటెం స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఆయన మిగిలిన అసెంబ్లీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.